श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं శ్రీరామదూతం శిరస నమామి. ప్రేక్షక మహాశయులందరికీ మార్చి 26వ తారీఖు 2022 శనివారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గుణ మాసము, బహుళ నవమి, రాత్రి 8:42 వరకు ఉంటుంది. పూర్వాస నక్షత్రము 3:42 వరకు ఉండి తదుపరి ఉత్తరాశ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు 11:40 నుండి 12:43 వరకు ఉంటుంది. సూర్యోదయము 6:05, సూర్యాస్తమయము 6:07, వర్జము రాత్రి 11:11 నుండి 12:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము 7:42, రాహుకాలము 9:00 నుండి 10:30 వరకు ఉంటుంది. గులిక కాలము 6:00 నుండి 7:30 వరకు ఉంటుంది. యమగండము 1:30 నుండి 3:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు వృషభ రాశి, సింహరాశి, కన్యరాశి, ఈ మూడు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన రోజు, అలాగే కేతుగ్రహానికి కూడా. కావున శనివారం రోజున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్రాహునికి నలుపు రంగు వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే. ఇలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది. శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించి నెడల విశేషమైన ఫలితము పొందవచ్చును. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారు కూడా నల్లనూలు దానం చేసి నీలం వస్త్రం ధరించడం వలన శనేశ్వరుని యొక్క అనుగ్రత పొందగలుగుతారు. శనేశ్వరునికి ప్రీతికరంగా మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలాగా పోయడం వలన విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారు కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. పుష్యమి నక్షత్రం వారు రావు చెట్టును, అనురాధ నక్షత్రం వారు ఒకలు వృక్షాన్ని, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలేకపోయడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రత పాత్రలు అవుతారు. శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాన సంభూతం తం నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క అనుగ్రత బాగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. అలాగే ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది. మృత్యుంజయ దేవునికి అనుగ్రహ పాత్రలు మీరు అవుతారు. మృత్యుంజయ దోషం కూడా తొలగిపోతుంది. అలాగే శనివారం రోజున కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చొప్పున బూడిదరంగు వస్త్రంలో ఉలవల దానం చేయడం వలన జ్ఞానపీడోపశాంతయే అనగా జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది.
ఇలాంటి మరపుతనం ఉన్నా కూడా తెలియపోతుంది. అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము కేతుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో కేతు అధిపతి అయినటువంటి నక్షత్రాలు అశ్విని మఖ మూల నక్షత్ర ఈ మూడు నక్షత్రాల వారికి కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢూర్యం రత్నం ధరించడం వల్ల కేతు యొక్క అనుగ్రహత పొందగలుగుతారు. అలాగే జ్ఞాపశక్తి బాగా వృద్ధి అవుతుంది. మహాగణపతి యొక్క అనుగ్రహతకు పాత్రులు అవుతారు. కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారు మహాగణపతి యొక్క అనుగ్రహ పాత్రులు అవుతారు. జ్ఞాపశక్తి బాగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులు పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు సాధించగలుగుతారు, గమనించగలరు. అలాగే శనివారం రోజున దశావతారాల్లో సిమన్నారాయణ అవతారాలైనటువంటి ఏ ఒక్క దేవునికి కూడా సిమన్నారాయణకి పూజ చేసిన ఎడల ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, తులసి అర్చన చేయించండి, స్వామివారికి విశేషమైన అలంకరణలు జరిపించండి. విష్ణు సహస్రనామంతో పూజ చేసిన ఎడల సకల దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ గృహంలో ఆనందదాయకం అవుతుంది. అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామివారికి కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును. హనుమత్ బడబాన్ల స్తోత్రం కానీ, ఆంజనేయ స్వామి దండకం కానీ, హనుమాన్ రక్షా స్తోత్రంతో కానీ, హనుమాన్ చాలీసతో కానీ పూజ చేసిన ఎడల శాకిని ఢాకిని గాలి దయ్యంబులను కూడా పారిపోయి మీకు అంతటా కూడా అనుగ్రహత చేకూర్చగలుగుతాడు ఆంజనేయ స్వామి వారు. అలాగే ఈ రోజున ఈ మార్చి మాసం నందున శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి వారికి, కుంభరాశి వారికి మార్చి మాసం నందున, మకర రాశి వారికి ఈ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా అంతగా బాగాలేదు. జీవితం పరీక్ష కాలం అన్నట్లుగా ఉన్నది. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది. మాట్లాడితే చాలు విరోధం అన్నట్లుగా ఉంటుంది, గమనించగలరు. అలాగే కుంభరాశి వారికి కూడా ఈ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా లేదు. వ్యాపారం కానీ ఆరోగ్యం కానీ అంతంత మాత్రంగానే ఉంటుంది. రావాల్సిన బాకీలు సమయానికి చేతికందవు. ఆర్థికంగా గాను సాంఘికంగాను చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబంలో కూడా సరైన అవగాహన ఉండదు. మాట మాట మట్టిములు బాగా ఉంటాయి. బంధుమిత్రులతో తగాదాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. జై శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.